ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి మిస్టేక్ ఏదైనా ఉంది అంటే నోవటల్కి అంటే పవన్ కళ్యాణ్ గారు బస చేస్తున్నటువంటి హోటల్కి వెళ్ళి ర్యాలీ అయిపోయిన తర్వాత మరి నాయకుల్ని అరెస్ట్ చేయటం అనేది బ్లండర్ మిస్టేక్ చేసినట్టే. అంటే లైఫ్లో మొదటి తప్పు అంటే అంటే దాని ఏమంటారంటే చెరపలేని దిద్దుకోలేనటువంటి తప్పు అంటారు సార్, అది అనొచ్చు ఖచ్చితంగా. ఎందుకనంటే సరే మనకు అధికారం ఉండొచ్చు లేకపోతే ఏమైనా ఉండొచ్చు, మరి తీసుకెళ్ళి అరెస్ట్ చేయొచ్చు ఏమైనా ఇచ్చు, కానీ ఎవరికి ఉండేటువంటి వాళ్ళకి హక్కులు ఉంటాయి, కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే తీసుకెళ్ళి ఒక ఒక నైట్ కూర్చోబెట్టగలుగుతారేమో, మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ లాయర్లు వస్తారు విడిపించుకొచ్చేస్తారు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే దీనివల్ల ఒక సామాజిక వర్గం మొత్తంలో కూడా మైనస్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి పార్టీ మీద మైనస్ ఏర్పడుతుంది. అంటే ఎవరితోనైనా జాగ్రత్తగా అంటే చంద్రబాబు నాయుడు గారితో వ్యవహరించినటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారితో వ్యవహరించకూడదు. ఎందుకనంటే అవుతున్నటువంటి సామాజిక వర్గానికి మాటలు కాదు చేతలు కనపడుతుంటాయి. ఆల్రెడీ మార్పు విపరీతంగా స్టార్ట్ అయిపోయి వాళ్ళందరూ మారిపోయారు కదా. ఎప్పటి నుంచో కాంక్ష ఆశ అంటే మన వాళ్ళు తొక్కేస్తున్నారు అనేటువంటి కోణంలో సామాజిక వర్గంలో విపరీతమైన విపరీతంగా వ్యతిరేకత వస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారితో చేద్దామని చూస్తే నిజంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది, చాలా అంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. మరి ఆ విషయం గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే అధికారం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. అధికారం ఎవరి చేతిలో ఉంటే పోలీసు వాళ్ళ చేతిలో ఉంటారు. ఎందుకంటే మామూలుగా వాళ్ళ పని పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేయించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఈ రోజుల్లో అంటే చాలా అసలు చాలా కష్టం చెప్పడం. మరి ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి సరే వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకోకూడదు, వాళ్ళని అసలు ఏమనకూడదు, అసలు వాస్తవంగా వాళ్ళు అంటాం కూడా పాపమే అసలు. ఎందుకంటే పై వాళ్ళు ఏం చెప్తే పాపం వాళ్ళు అదే చేస్తారు, ఇంకా దాంట్లో వేరే సెక్షన్ లేదు. సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, లాయర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే ఒక రోజు రెండు రోజులు అంతకంటే చేయగలిగేది ఏమీ లేదు, ఎవరు ఎవరికి ఎవరు కూడా చేయగలిగేది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అనవసరంగా ప్రభుత్వ వ్యతిరేకత ఒక అంటే లైఫ్ లాంగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక కోపాన్ని తెచ్చుకునేంత పరిస్థితులు ఎందుకు అంటే ఇంకేం లేదు. కోపం వస్తే ఎలా ఉంటుంది అంటే ఏకుంజామున తెల్లారి లేచిపోయి బూతులు తీయకముందు అంటే ఓటు వేయటానికి బూతులు తీయకముందే పోయి క్యూలో నుంచొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఓడించేటువంటి ప్రయత్నంగా వేరే పార్టీలకు వేసుకోవటం అంత కోపం. మామూలుగా ఒంటి గంట దాకా నిలబడి మహిళలు వేయలే చంద్రబాబు నాయుడు గారి మీద కోపం మీద అట్లాగే ఉంటుంది. కాబట్టి మన అధికారం ఉంది కదా అని చెప్పేది ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా హోటల్కే వచ్చేసి వాళ్ళని నెట్టుకుంటూ తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి తీసుకెళ్ళి స్టేషన్కి తీసుకెళ్ళటం ఏదైనా గొప్ప విషయం అని అనుకుంటే మీ ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. కాకపోతే పరిణామాలు మాత్రం 2024 మరి వాళ్ళందరికీ కూడా చూపించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి కోణంలో ఆల్రెడీ నాయకులు మాట్లాడుతున్నారు, జనసేన నాయకులు.